ఒక్కొక్కసారి మనం సిగ్నల్ తక్కువ ఉన్న స్థలంలో ఉంటాం, వాట్సాప్లో చాట్లు చూస్తూ ఉంటాం, వీడియోలు నొక్కుతూ ఉంటాం. అవి చక్రం తిరుగుతూ ఉంటుంది, డౌన్లోడ్ లేట్గా అవుతూ ఉంటుంది. మనం అది చక్రాన్ని అలా చూస్తూ ఉన్నాం కదా, వేరే చాట్లకి వెళ్ళి అక్కడ చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటాం. ఆ వీడియోలు లేజర్గా డౌన్లోడ్ అవుతాయి కానీ మనం వాటిని పట్టించుకోం. అయితే ఎప్పుడైతే మెమరీ ఫుల్ అని నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మనం ఉన్న వీడియోల్ని, చిన్న చిన్న వీడియోల్ని, ఆల్రెడీ మనం చూసిన వీడియోల్ని డిలీట్ చేసేస్తాం. తర్వాత తీరిగ్గా ఉన్న వీడియోలన్నింటినీ చూసుకొని డిలీట్ చేస్తూ ఉంటాం మెమరీ క్లియర్ చేయడానికి. అటువంటి సందర్భంలో నా దృష్టిలోకి ఒక వీడియో వచ్చింది. ఆవిడ పేరు సునంద వశిష్ఠ్. యుఎస్ కాంగ్రెస్లో ఆవిడ మాట్లాడుతుంది. ఆర్టికల్ 379 రద్దు మీద అనేక మంది మానవ హక్కుదారులు నోరు పారేసుకున్న తర్వాత వాళ్ళకి జవాబుగా ఆమె ఏముందో ఒకసారి చూద్దాం. ఆ సునంద వశిష్ఠ్ గారి ఆ ఉపన్యాసం చూస్తూ ఉంటే నాకు కళ్ళమన్నీళ్ళు వచ్చినాయి. ఎన్నోసార్లు వీడియోలు క్లియర్ చేస్తున్నప్పుడు అలా అది కనిపిస్తుంటుంది, చూస్తూనే ఉంటాను, అది మాత్రం డిలీట్ చేయను. అంటే అటువంటి ఇంకొన్ని ఉంటాయనుకోండి. ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకు అంటే, ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి ఎన్నో కోర్టుల్లో కరెక్ట్గా ఫైట్ చేసి రేపు రిలీజ్కి వస్తుంది కాశ్మీర్ ఫైల్స్. ఈ సునంద వశిష్ఠ్ గారు చెప్పిన కథ ఖచ్చితంగా ఆ సినిమాలో కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ సినిమాలో ఆమె చెప్పిన కథ ఉండకపోయినా అటువంటి కథలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. నన్ను అంతగా కదిలించిన సునంద వశిష్ఠ్ గారి ఉపన్యాసాన్ని నాకు చేతనైనంతలో తెలుగులో మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ఎ మెంబర్ ఆఫ్ ద మైనారిటీ హిందూ కమ్యూనిటీ ఫ్రమ్ కాశ్మీర్, విక్టిమ్ ఆఫ్ ద వర్స్ట్ ఎథ్నిక్ క్లెన్సింగ్ విట్నెస్డ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. మేము కాశ్మీరీ హిందువులము. ఇస్లామిక్ టెర్రరిజం వలన మా జీవితాలు ఛిద్రమైపోయాయి. మా జీవితాలు ఛిద్రమైపోయి మేము సర్వనాశనం అయిపోయినప్పుడు ఈ ప్రపంచం అంతా నిద్రపోతుంది. హ్యూమన్ రైట్స్ అంటూ ఇప్పుడు గొగ్గోలు పెడుతున్న వాళ్ళు మా హక్కులు హరించినప్పుడు ఎక్కడున్నారు? కాశ్మీర్లో మానవ హక్కుల హననం అంటూ గొగ్గోలు పెడుతున్న వారికి జవాబు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. స్వతంత్ర భారతంలో మతపరంగా అత్యంత హేయమైన హీనమైన చర్యకు ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ మానవ హననం నుంచి తప్పించుకున్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో నేను ఒకదానిని. కాబట్టి దీనిని గురించి నేను మాత్రమే చెప్పగలను. గిరిజా టిక్కు స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్గా కొత్తగా చేరింది. పబ్లిక్గా ఆమెను ఎత్తుకుపోయారు, కళ్ళకు గంతలు కట్టారు, గ్యాంగ్ రేప్ చేశారు. సామిల్లోని మిషన్ మీద బతికి ఉండగానే రెండు ముక్కలుగా నరికివేశారు. ఆమె తప్పు ఏమిటి అంటే ఆమె హిందువు కావడమే. మేము జీవితాలను ఆస్తులను కోల్పోతున్నప్పుడు ఈ ప్రపంచం అంతా నోరు మూసుకు కూర్చుంది. ఇప్పుడు మానవ హక్కుల గురించి ఇంతగా మాట్లాడుతున్న ఈ మనుషులందరూ 1990 జనవరి 19 రాత్రి ఏమైపోయారు? స్త్రీలను అక్కడే వదిలి హిందూ పురుషులు ఊళ్ళు వదిలి పోవాలని మైకుల్లో చెబుతున్నప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు ఏమైపోయారు? అవసరమైతే నన్ను మా అమ్మను చంపైనా సరే ఆ ముష్కర మూకల చేతుల్లో పడి ఆ హింసకు ఆ దారుణాలకు బలి అవ్వకుండా కాపాడాలని. ఇంట్లో ఉన్న పాత కత్తులతో మా నాన్నగారు తాతగారు కాపలా కాసిన ఆ కాళరాత్రి అత్యంత భయంకరమైనది. వాళ్ళు మాకు 3 అవకాశాలను కల్పించారు. ఊరు వదిలి పారిపోవడం, చచ్చిపోవడం, లేదా మతం మారడం. ఆ కాళరాత్రిలో 400,000 మంది హిందువులు తమ సొంత స్థలాలను వదిలి పారిపోయారు. ఇప్పుడు 30 తర్వాత కూడా నేను సొంత ఊళ్ళోకి వెళ్ళలేను, నా సొంత ఇంట్లోకి వెళ్ళలేను. ఎందుకంటే వాటిని అనేక మంది ఇళ్లను ఎట్లా అయితే ఆక్రమించుకున్నారో అట్లాగే మా ఇంటిని కూడా దురాక్రమణదారులు ఆక్రమణలోనే ఉన్నాయి. మా ఇళ్ళు కొన్ని ఆక్యుపై అయితే కొన్నింటిని దహనం చేసేశారు. వేల దేవాలయాలను ధ్వంసం చేసేశారు. కాశ్మీర్లో హిందూయిజాన్ని ధ్వంసం చేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. కాశ్మీర్లో హింస కేవలం హిందువుల మీదే అనుకుంటే చాలా పొరపాటు. సిక్కులు క్రైస్తవులను కూడా ఉచ్చకోత కోశారు. అన్ని రకాల మైనారిటీల మీద కాశ్మీర్లో ఇన్ని అకృత్యాలు జరుగుతుంటే ఈ మానవ హక్కుల సంస్థలు ఏమైపోయినాయి? టెర్రరిస్టు కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని చిన్న చిన్న వ్యాపారస్తులను అలాగే యాపిల్స్ తోలుకు వెళ్ళే ట్రక్కు డ్రైవర్లను చంపేస్తున్నారు. సాధారణ జనజీవనం కాశ్మీర్లో నిలబడితే కనుక ఉగ్రవాదులకు ఆటంకం కలుగుతుందని అక్కడ సాధారణ జనజీవనాన్ని సాగనివ్వట్లేదు. కాశ్మీర్లో ఒక్క టెర్రరిస్టు చచ్చిపోతే కనుక గొగ్గోలు పెట్టే ఈ హ్యూమన్ రైట్ అసోసియేషన్స్ కాశ్మీర్లో టెర్రరిస్టుల చేతిలో అంతమంది చనిపోతుంటే పట్టించుకోవట్లేదు ఎందుకని.
హ్యూమన్ రైట్స్ అనుకుని చెప్పుకునే వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు ఆర్టికల్ 370 రద్దు మీద. నిజానికి ఆర్టికల్ 370 రద్దు అనేది హ్యూమన్ రైట్స్ని రిస్టోర్ చేయడం లాంటిది. ఇంగ్లాండ్ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని తయారైన భారత రాజ్యాంగం ఈ ప్రపంచంలోనే అత్యంత మానవీయత కలిగిన రాజ్యాంగం, కానీ అది కాశ్మీర్లో చెల్లుబాటు కాదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మాత్రమే అది సాధ్యమైంది. అట్లాగే జమ్మూ అండ్ లడక్ రెండిట్లకి స్వాతంత్రం కూడా ఆర్టికల్ 370తో వచ్చింది. మహిళా సాధికారతకు ముఖ్యమైన బాల్య వివాహాల రద్దు 379 రద్దు తర్వాతే జరిగింది. ఈరోజును కూడా మిగిలిన భారతీయులకి ఏమైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కాశ్మీర్లకు ఉన్నాయి. నేను కాశ్మీరీని గర్వంగా చెప్పుకుంటాను, నేను భారతీయురాలునని గర్వంగా చెప్పుకుంటాను. మిత్రులారా, ఇటువంటి విషాదగాథలు ఎన్నో ఎన్నెన్నో. ఆ కాలరాత్రిలో 400,000 భయపడి కాశ్మీరీలు తమ సొంత స్థలాలను వదిలి పారిపోయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పటి విపీ సింగ్ ప్రభుత్వం ఈ దుశ్చర్యలను పేపర్లో కూడా రాకుండా కాపలా కాసింది. ఆ సంఘటనలు జరిగిన 4 సంవత్సరాల తర్వాత కానీ కొద్ది కొద్దిగా బయటకు రాలేదు. ఇప్పుడు ఆ కాశ్మీర్ కథలను వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో నిర్మిస్తే ఆ దుష్కర మోకలు ఆ సినిమాని ఆపడం కోసం కూడా కోర్టులకు వెళ్ళి, కానీ దేవుడి దేవల్ల కోర్టులు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కాశ్మీర్ ఫైల్ చిత్రం 11వ తారీఖున రిలీజ్కి సిద్ధంగా ఉంది. మనమందరం తప్పకుండా చూడాలి, అందరికీ చూపించాలి. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.